మరి ఇంతసేపు స్విచ్ ఎవర్ ఆఫ్ చేశారంటే సైలెంట్ గా ఉన్నావ్ ఏంటి? మన కృష్ణవేణి స్విచ్ చేయడం వల్లే ఆ ప్రమాదం జరిగింది. ఎలాగైనా సోబరం అయిపోతే బాగుంటుందని నా ఆరాటం. ఏమ్మా నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇదేంటే లాక్ కొట్టి కాళ్ళు పట్టుకుంటాను దండం పెడతాను అంటావేంటి? కాదమ్మా, శుభమా అని బిడ్డ పెళ్లి చేసుకుని 2 రోజులు కాలేదు, అప్పుడే జమీందారి లెక్కల గురించి ఆస్తుల గురించి అడుగుతావేందే? నీ మనవరాలు కాపురం చేయడానికి వెళ్తుందా, ఆస్తులు వెనకేసుకోవడానికి వెళ్తుందా? అసలు జమీందారి ఫ్యామిలీకి నీ మనవరాలు కోడలయ్యే అర్హత ఉందా? కృష్ణవేణి పుణ్యమాని, అలివేణి ఆ ఇంటి కోడలయ్యింది. అరవిందుని ప్రేమించినంత మాత్రాన అలివేణిని రత్నప్రభ కోడలు చేసుకుంటుందా? కృష్ణవేణి ఆ ఇంటి కోడలు కాబట్టి, తన గొప్పతనం తెలుసు కాబట్టి మరిదిని రత్నప్రభను ఒప్పించి కృష్ణవేణి ఈ పెళ్లి చేసింది. రత్నప్రభ గారు ఆవులిస్తే పేగుల్లెక్క పెట్టే రకం. నీ మట్టిపుర్ర మనవరాల్ని కోడలుగా చేసుకోవాలంటే ఎన్ని రకాలుగా ఆలోచించి ఉండాలి, అర్థం చేసుకో. అత్తింట్లో నీ మనవరాలు సంసారం ఎలా చేస్తుందో ఏందో, దానికి మంచి చెడు చెప్పాల్సింది పోయి కృష్ణవేణికి బిడ్డలు పుట్టరు, నా మనవరాలికి కడుపు పండాలని తిక్కుతిక్కుగా ఆలోచిస్తావా నువ్వు? ఇంకోసారి నా ముందు ఇలా వాగేవా, అది కాదే వరం. మాట్లాడకుండా బయటికి పో. భగవంతుడా, మా అమ్మలాగా ఆలోచిస్తే కాపురాలు కూలిపోతాయి. నా బిడ్డకు అలాంటి ఆలోచనలు రాకుండా కృష్ణవేణి అలివేణిలు తోడికోడలుగా కలకాలం కలిసి ఉండేలా చూడు స్వామి. అమ్మా కాఫీ. ఇదిగో రెడీ అమ్మా. అరవింద్ ఇంకా లేవలేదమ్మా. పేరు పెట్టి పిలుస్తావేందే, మా ఆయన అని పిలు. సరే అలాగే పిలుస్తాను. గుడ్ మార్నింగ్. స్వీట్ మార్నింగ్.
మై డియర్ అలివేని డార్లింగ్ థ్యాంక్ యూ. దేనికి? ముద్దుతో నన్ను నిద్రలేపినందుకు. ఫస్ట్ నైట్ ఇప్పుడే వద్దు, మనం ఇంకా ప్రేమించుకోవాలి అన్నావు. కళ్ళ ముందు ఎల్లోరా శిల్పం. ఎదలో ఏవేవో తీయటి సవ్వడులు. కాలం కరిగిపోతుంది మిత్రమా అని మన్మధుడి హెచ్చరిక. నీ అంతం గాలిలో గంధమై వశం తప్పేలా పరవశుణ్ణి చేస్తుంది ప్రీతమా. రొమాన్స్కి ఇది సమయం కాదు, కొంచెం ఆలోచించండి ప్రీతమా. కోసం బెడ్ కాఫీ తీసుకొచ్చాను. నాకు బెడ్ కాఫీ అలవాటుందని నీకెలా తెలుసు డార్లింగ్? మీ వదిన చెప్పింది. ఓ, అక్కగారికి మా వదిన క్వశ్చన్ పేపర్ లీక్ చేసింది. కాఫీ. ఏమైంది? కాఫీ బాలేదా? షుగర్ ఎక్కువైంది. ఇప్పుడు తాగండి. షుగర్ సరిపోయింది. రత్న, లండన్కి హనీమూన్ ట్రిప్కి పంపిస్తున్నామని చెప్తే అరవింద్ చాలా సంతోషపడతాడు సృజన్. వాళ్ళిద్దరికి సర్ప్రైజ్ ఇద్దామని నిశ్చితార్థం రోజు నువ్వే కదా ఈ ట్రిప్ ప్లాన్ చేసావు, సో ఆ క్రెడిట్ నీదే రత్న. సృజన్, వాడు చదువుకున్నది లండన్లోనే కదా. వాడి యూనివర్సిటీ, హాస్టల్, వాడికి నచ్చిన షాప్స్, వాడికి ఇష్టమైన ప్లేసెస్ చాలా ఉంటాయి. నిజమే రత్న. లండన్లో వాడి బ్యాచిలర్ లైఫ్, వాడి చదువు, అన్నీ అన్నీ వాడికి తీపి జ్ఞాపకాలు. అదే ప్లేస్కి తన భార్యను తీసుకొని ఆ లైఫ్ని తనతో షేర్ చేసుకుంటూ తిరిగితే వాడెంత థ్రిల్లింగ్గా ఫీల్ అవుతాడో మాటల్లో చెప్పలేను. అందుకే లండన్లో వాళ్ళ హనీమూన్ ప్లాన్ చేశాను సృజన్. రత్న, అరవింద్ ఎంత సంతోషపడతాడో నాకు తెలియదు, కానీ వాడి సంతోషమంతా నీ కళ్ళల్లో కనిపిస్తుంది. పిల్లల క్షేమం కోసం, వాళ్ళ సంతోషాల కోసం ఇంతగా ఆలోచించే తల్లి దొరకడం పిల్లల అదృష్టం. యు ఆర్ గ్రేట్ మదర్ రత్న.
थैंक यू वेरी मच। चाला रोजुल तर्वाता मेर नन्नु पोगुडेरु। పెళ్లి హడావుడి డిస్టర్బెన్స్లో నేను చాలా టైర్డ్ అయ్యాను రత్న. మనం కూడా వారం రోజులు సరదాగా హనీమూన్ ట్రిప్ వేద్దామా? ఏంటి మాట్లాడవు? ముందు చేతులు తీయండి. కమాండ్ రత్న, చేతులు తీస్తారా లేదా? అది రత్న, నెక్స్ట్ మంత్ నుంచి 2 మంత్స్ వరకు నేను ఢిల్లీలో ఉంటాను. అందుకే ఈ గ్యాప్లో మనం కూడా ప్లీజ్ రత్న, ప్లీజ్ రత్న, ప్లీజ్ 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 రత్న. అరవింద్ హాల్లో ఏంటి? వద్దులు అరవింద్, నాన్ను చూస్తారు అరవింద్. చూడని ఎవరికి ఫోను? మన హనీమూన్ కి టికెట్స్ బుక్ చేస్తున్నాను సృజన్. ఓ మై గాడ్, రియల్లీ? రత్న మనం ఎక్కడికి వెళ్దాం చెప్పండి. మారిషస్. It's most romantic place, very lovely place. Phone maatladandi. Okay, nen book chestanu. Book cheyadam kaadu, line lo Lakshmi Narayana garu unnaru, maatladandi. Oh my god, mari man honeymoon anno adokkate manaki takkuva, maatladandi. Patna disappoint chesavu kada. Sare sare maatladandi. నాన్న ఫోన్ రింగ్ అవుతుంది, ఒకసారి ఉండు. అరవింద్, నాన్న మీ ఫోన్. నాన్న లక్ష్మీనారాయణ గారు నమస్తే. సృజన్ గారు నమస్తే. కూతురు అల్లుడు బాగున్నారా? సంతోషంగా ఉన్నారు బావగారు. అయ్యో బావగారని పిలిచారా? చాలా సంతోషం. వియ్యంకులో పిలుచుకోవాలి కదండి. ఇప్పటికైనా మమ్మల్ని వియ్యంకులుగా యాక్సెప్ట్ చేసి బావగారు అని పిలిచారు, చాలా సంతోషం. ఏం లేదు లక్ష్మీనారాయణ గారు, కొడుకు కోడల్ని హనీమూన్కి లండన్కి పంపిద్దామని ప్లాన్ చేశాం. ఏంటి హనీమూన్ లండన్కా? బావా. ఏం శశి, హనీమూన్కి మనం ఎక్కడికి వెళ్దాం? పెళ్ళయ్యాక అనుకోకుండా రిసెప్షన్ క్యాన్సిల్ అయింది. వాళ్ళలో డిసప్పాయింట్మెంట్ రాకముందే సరదాగా నెల రోజులు గడిపోస్తారని నేను రత్నప్రభ ప్లాన్ చేశాం. చాలా సంతోషం. మరి
లండన్ ప్రయాణం ఎప్పుడు? రేపు ఈవినింగ్ ఫ్లైట్ కి వెళ్తారు. రేపు ఈవినింగ్ ఫ్లైట్ అంటే మరి ఏర్పాట్లన్నీ చేసుకున్నారా? ఆ ఏర్పాట్లన్నీ మేము చేసి పెట్టాం. కాబట్టి కొడుకు కొడల్ని త్వరగా పంపించండి. అలాగే సృజన్ గారు. ఇంకో విషయం, రాత్రి జరిగిన ఇన్సిడెంట్ని మనసులో పెట్టుకొని మీరేమీ ఆందోళన పడకండి. అయ్యో అలాంటిదే లేదు. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, ఇట్స్ కామన్ బావగారు. అలాగే బావగారు. మరి నేను ఉంటాను. నమస్తే. నమస్తే. అరవింద్తో మాట్లాడుండాల్సింది. ఇంటికొచ్చాక మాట్లాడదాం రత్న. సరే సృజన్. బాబు, నాన్నగారు చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది అంకుల్. మేము హనీమూన్కి వెళ్తున్నాం. బాబు, లండన్ అంటే చాలా దూరం కదా? దూరం అంటే దూరమే. నేను అక్కడ చదువుకున్నాను కదా అంకుల్, నాకు మన ఊర్లో ఉన్నట్టే ఉంటుంది. అల్లుడి గారు, లండన్ అంటే 7 సముద్రాల అవతల కదా? ఏమవుతాయా? నాకు కరెక్ట్ గా తెలీదు. ఏం లేదు బామ్మగారు, ఇక్కడ నుండి లండన్ 4000 మైళ్ళు. ఏమైనా ప్రయాణం 9 గంటలు పడుతుంది. అమ్మో, అన్ని గంటలు సముద్రం మీద ప్రయాణం చేయాలా? ఓ నాయనో, మన అలివేణి భయపడి ఏడుస్తుందేమో అల్లుడి గారు. అత్తయ్య, మీకు తెలియదు కాబట్టి ఏవేవో ఊహించుకుని భయపడుతున్నారు. ఇవాళ రేపు బస్సుల్లాగే ఫ్లైట్లు కూడా చాలా చీప్ అయిపోయాయి. మీరు టెన్షన్ పడకండి. నిజమే నిజమే లక్ష్మి, అమ్మాయిని అబ్బాయిని త్వరగా రెడీ చేయండి, బయలుదేరాలి. వస్తే అలివేణి, అలివేణి ఎక్కడున్నావే? నువ్వు లండన్ వెళ్ళాలి. అలివేణి ఎక్కడున్నావే? నిన్నేనే. ఏంటిది? మనం ఎప్పుడు వెళ్దాం? హనీమూన్ కా? కాదు, ఆఫీస్ లో రేపటి నుంచి ట్రైనింగ్ కి వెళ్ళాలి. ఆ విషయం చెప్తున్నాను. నువ్వు హనీమూన్ అనుకుని అడ్వాన్స్ అయ్యావనుకో, చంద్రకలక్కకి ఫోన్ చేసి చెప్తాను. కంట్రోల్ కంట్రోల్ బావా. వామ్మో, కంట్రోల్ కంట్రోల్ అని మరదల పిల్ల నన్ను కంట్రోల్ తప్పేలా చేస్తోంది. ఓ నాయనో. మా మనోజ్ రాగానే నేను కూడా ఒక మాట చెప్తానమ్మా. థ్యాంక్ యూ సార్. మనోజ్కి యామిని తెలుసు కాబట్టి వెంటనే గుర్తుపడతాడు నాయక్ గారు. ఒకవేళ కాలమ్మక రుద్రుడు అయితే బహుశా గుర్తుపట్టకపోవచ్చు. చూద్దాం. నమస్తే సార్. యామిని, నువ్వేంటిక్కడ? ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. యామిని, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది? అదేంటి మనోజ్, చక్కగా ఉన్న అమ్మాయిని పట్టుకుని నీ హెల్త్ ఎలా ఉందని అడుగుతున్నావు? తాతయ్య, తను ఫారెస్ట్లో ఉన్నప్పుడు కాలమ్మక రుద్రుడు తన ఒంట్లోకి వచ్చి బాగా డిస్టర్బ్ అయింది. నేను హాస్పిటల్కి వెళ్ళి చూశాను. అవునా? ఆ విషయం నాకు తెలియదు మనోజ్. ఓకే, ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి? సార్, ఈ ఫైల్ చూడండి. ఫైల్ ఏంటి?
నా గురించి సైకాలజీ గురించి చాలా కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అవును సార్, ఆ సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకే మీ దగ్గర కొన్ని రోజులు అసిస్టెంట్గా జాయిన్ అవుదామని వచ్చాను. ఓ ఇంపార్టెంట్ కేస్ స్టడీ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారని తెలుసుకున్నాను. అందుకే మీరు యుఎస్ వెళ్లే వరకు మీ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుదామని నా కోరిక సార్. ఫర్దర్ స్టడీస్కు మీలాంటి గొప్ప సైకియాట్రిస్ట్ దగ్గర పనిచేస్తే నాకు యూజ్ అవుతుందని నా ఒపీనియన్ సార్. ప్లీజ్ గివ్ మీ ఎ ఛాన్స్ సార్.